హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉగాది పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బ్రహ్మ విశ్వ సృష్టిని ప్రారంభించిన రోజుని ఉగాది పండుగ అని పురాణాల ప్రవచనం. ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అని అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది యుగాది అంటే ఉగాది. తెలుగువారు ఉగాది అని, కన్నడీగులు యుగాది అని, మరాఠీలు గుడి పాడ్వా అని ఈ పండుగని జరుపుకుంటారు. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కువ్వు కువ్వు అని పాడుతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాదిని ఎలా జరుపుకుంటారు? ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించడం పరిపాటి. ఆ రోజున ప్రాతకాలంలో లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చలతో దినచర్య ప్రారంభిస్తారు. పంచాంగ శ్రవణం వింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.